Testify
దగ్గరికి వచ్చను. మరి ఇక్కడ ఆయన అంటే ఎవరండి? మరి ఇక్కడ మరి మనము ఏం చేసాము, మరి ఎవరు మన దగ్గరికి వచ్చారు అనేది మనము మనల్ని పరీక్షించుకోవాలి. మరి ఇక్కడ ఎవరండి ఈయన? ఆయన అంటే తన సొంత కుమారుడు యేసు క్రీస్తు ప్రభు వారు మరి ఈ లోకానికి మరి నరవతారిగా మరి ఈ లోకానికి వచ్చారు. మరి ఈయన మరి ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది? మరి ఎందుకు మరి మన కోసము తను అంతగా ఆతృతతో మరి మన మీద అంత ప్రేమ చూపించాల్సిన అవసరం ఏమొచ్చింది? మరి ఎవరండి ఈయన అంటే, మరి ఈయనే మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభు మరి మన కొరకు తన సొంత ప్రాణంను అర్పించటానికి మరి మనుషులమైన మనము తన పోలికలో చేసిన వారుగా ఉండి మరి ఈ లోకంలో మరి పాపంలో తిరుగుతున్నప్పుడు మరి ఆయన తన చూసి ఓర్వలేక మరి మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడండి. మరి 2019 సంవత్సరాల క్రితము మరి ఈ లోకానికి వచ్చి మరి మనము మనుష్యులంగా ఈ లోకంలో తిరుగుతున్నప్పుడు మరి మనకి రక్షణ లేనప్పుడు మరి ఒకనొక దినాన మరి ఈ లోకంలో ప్రతి ఒక్క మనుషులు మరి ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిందే. మరి ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత ఏం జరుగుతుంది, మరి ఎక్కడికి వెళ్తాము అనేది మనల్ని మనం ప్రశ్నించుకుంటే మరి మనకు సరైన సమాధానము ఎక్కడ దొరకదు. అయితే మరి ఈ సమాధానము మనకు అనుగ్రహించటానికి మరి ఈ సమాధానము మరి మనకు నిత్యము ఉండటానికి మరి ఈ లోకంలో ఉన్నట్టు సమాధానము కాకుండా మరి నిత్య సమాధానము ఆయన మనకు అనుగ్రహించడానికి రానే ఉన్నాడండి. అయితే మరి దేవుడు తన యొక్క సొంత కుమారుని మన కొరకు ఈ లోకంలోనికి పంపించాడు. మరి ఈ లోకంలోనికి పంపించి మరి మనందరినీ తీసుకుని వెళ్ళుండొచ్చు, కానీ మరి ఈ లోకంలో మరి రక్తము చిందింపకుండా పాప పరిహారార్థము లేదండి. మరి రక్తము చిందించాలి, మరి మన పాపముల కొరకు మనము రక్తము చిందించాలి, మన అపరాధముల కొరకు మనము రక్తం చిందించాలి. అయితే మరి యేసు క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి తన యొక్క సొంత రక్తాన్ని మరి మన కొరకు ఈ లోకంలో పెట్టి తన ప్రాణాన్ని మన కొరకు పెట్టి మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడండి. మరి ఇది ఎంతో గొప్ప శుభప్రదమైన సువర్తమానము. మరి ఈ సువర్తమానాన్ని మరి ఈరోజు మరి మన మధ్యకు దేవుడు తీసుకొని వస్తా ఉన్నాడు. మరి ఆయన ప్రణాళిక ఏంటి అంటే ఎవరు ఈ లోకంలో నశించకూడదు, మరి ప్రతి ఒక్కరికి సమాధానము దయచేయాలి అని, మరి ప్రతి ఒక్కరూ మరి పరలోకానికి వెళ్ళాలని, మరి నిత్య నరకాన్ని నుంచి తప్పించబడాలని
మరి ఆయన యొక్క ప్రణాళిక అయి ఉన్నది. మరి ఈ యొక్క ప్రణాళికను బట్టి మరి ఆయన తన స్వంత కుమారుని, తన ఏకైక కుమారుని మన కొరకు ఈ లోకంలో తన ప్రాణం పెట్టడానికి పంపించాడండి. మరి ఇంత గొప్ప శుభప్రదమైన సువర్తమానము దేవుడు ఈ లోకానికి మన కొరకు పంపించాడు. మరి దేవుడు లోక కళ్యాణము కొరకు మరి మనల్ని రక్షించడానికోసము, మనల్ని పాపం నుంచి విమోచించడానికోసము ఆయన ఈ లోకానికి వచ్చాడండి. అయితే మరి ఆ రోజు మరి 2019 సంవత్సరాల క్రితము మరి మన కొరకు తన యొక్క స్వంత ప్రాణాన్ని లెక్క చేయకుండా మరి రక్త మాంసములు కలిగిన వాడుగా ఉండి మరి ఎన్నో శ్రమలను ఓర్చి మనకు రక్షణను అనుగ్రహించాడు. అయితే మరి ఈ రక్షణను అనుగ్రహించిన తర్వాత మరి ఈ రక్షణను ఎలా పొందాలి, మరి రక్షణ అంటే ఏంటి అంటే మరి మనము ఒకనొక దినాన ఆ పరలోకానికి వెళ్ళాలి, మరి మనకు నిత్య సమాధానం కలగాలి అంటే మరి ఆయన యొద్దకు రావాల్సిందే. మరి మరి బైబిల్ గ్రంథం ఘోషిస్తా ఉంది, నేనే మార్గంను నేనే సత్యంను నేనే జీవమునై ఉన్నానని యేసు క్రీస్తు ప్రభు వారు చెప్తా ఉన్నారు. మరి ఆయన తప్ప మరి ఇంకా మనకి వేరే దారే లేదు. మరి పరలోకానికి వెళ్ళాలి అంటే మరి ఆయనే దారి, మరి ఆయనే జీవమై ఉన్నాడు. ఒకవేళ మరి ఈరోజు మనం ఎన్నో గొప్ప పూజలు పునస్కారాలు చేసి మరి పునీతిని అయిపోతాననుకుంటే మరి అది ఎలా కుదరదండి. మరి యేసు క్రీస్తు ప్రభు ద్వారానే తప్ప మరి వేరొక ద్వారము లేదు. మరి యేసుక్రీస్తు ప్రభువుని ఎలా నమ్ముకోవాలి, యేసుక్రీస్తు ప్రభు అంటే ఎవరు అనేది మనం ఆలోచించాలి. యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు 2019 సంవత్సరాల క్రితం వచ్చి మరి ఆయన తన ప్రేమ మన మీద వెల్లడిపరుస్తూ మరి మనం నశించిపోకుండా ఉండాలని ఆయన మనల్ని ఎంచుకున్నవాడుగా ఉన్నాడండి. మరి ఆ పరలోకానికి వెళ్ళాలి అంటే మరి మనం చేయాల్సింది ఏంటి, మనం ఏం క్రయధనం చెల్లించాలి, ఎంత డబ్బులు పెట్టాలి అంటే ఎంత డబ్బులు ఇచ్చినా కానీ మనం అక్కడికి వెళ్ళలేము. అయితే యేసు క్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే మరి నా హృదయంలోనికి యేసు క్రీస్తు ప్రభు రా, నా హృదయంలోని పాపములను కడిగి మరి నన్ను నీ యొక్క బిడ్డగా చేర్చుకోమని ఆయనను వేడుకుంటే మరి ఆయన మనల్ని క్షమించి మన పాపములను క్షమించి మనల్ని తన దగ్గరికి చేర్చుకునే వాడుగా ఉన్నాడు. అందునిమిత్తమే మీరు మీ యొక్క మనస్సులో ఈ యొక్క చిన్న ప్రార్థన మరి ఈ యొక్క చిన్న మాటలు రెండు మాటలే మరి యేసు క్రీస్తు ప్రభువా, మరి నువ్వు 2019 సంవత్సరాల క్రితం నా కొరకు వచ్చి ఉన్నావని నమ్మి నా యొక్క హృదయములో ఉండి నా యొక్క పాపములు కడిగి మరి నన్ను నీ యొక్క బిడ్డగా చేసుకోమనవలసిందిగా, ఈ యొక్క చిన్న ప్రార్థన ద్వారా మరి మనము ఆ పరలోకానికి వెళ్ళడానికి అర్హులంగా ఉంటాము. మరి ఈ లోకంలో ఉన్నట్టు సమాధానం లాగా కాకుండా మనకి పరలోకంలో నిత్య సమాధానం కలుగుతూ ఉంది. అందుకనే మీరు ఈ కొన్ని మాటలు ఈ యొక్క శుభప్రదమైన సువర్తమానం విని మరి మీరు దేవుని అంగీకరించవలసిందిగా, మరి మీ యొక్క పాపం నుంచి విడిపించవలసిందిగా దేవుడు కోరుతా ఉన్నాడు. Thank you.
చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోచున్నారని గ్రంథములో ఘోషిస్తూ ఉండగా దేవాది దేవుడు ఆకాశము నుండి భూలోకానికి తొంగి చూస్తే ఏ ఒక్కరు కూడా నీతిమంతులుగా కనబడక అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని ఆ యొక్క సమయములో అందరూ పాపము వలన నశింపజేయబడడానికి పాపము వలన వచ్చు జీతము మరణము అయ్యుండగా సైతాను కబంధ హస్తములలో కూరుకుపోయిన మానవుణ్ణి రక్షించు నిమిత్తమై దేవాది దేవుడు తన గొప్ప ఏర్పాటును కలిగి ఉండి
పరలోకము నుండి భూలోకానికి రావడానికి ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో ఉన్నదని ఆ యొక్క సత్యాన్ని కనుపరిచేదానికి దేవాది దేవుడు పరలోకము నుండి మానవుని రక్షించు నిమిత్తమై గొప్ప ఏర్పాటును చేసి పరలోకము నుండి నేనే దిగి వస్తానని ఆయన ఆ యొక్క గొప్ప ఏర్పాటులో ఆకాశమును చించుకొని భూలోకానికి రావడానికి ఆయన తీర్మానించుకున్నాడండి. ఆయన యొక్క రాక సమయంలో ఏ రీతిగా రావాలి, మానవులను రక్షించేదానికి రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదని, రక్తము పరిశుద్ధ రక్తము పావన రక్తము కావాలని మరి ఎంతో ఉద్దేశమై ఉండగా ఆ యొక్క ప్రజాపతి అయిన దేవుడు పాపములు క్షమించేదానికి అధికారం కలిగిన వాడు ఈ లోకానికి ప్రజాపతిగా నరావతారిగా పాపములు లేనివాడుగా కన్యక గర్భములో జన్మించేదానికి దేవాది దేవుడు తీర్మానించి ఆయన అవతార పురుషుడుగా నరావతారమెత్తి తన శరీరమందు పాపానికి శిక్ష విధించేదానికి ఆయన ఈ లోకానికి పయనించి వచ్చాడండి. ఆయన వచ్చిన ఆ యొక్క దినమున పరలోక దూతలు సర్వలోకానికి మహాసంతోషకరమైన సువార్తమానమని ప్రకటించేదానికి ఆకాశాన్ని చించుకొని భూలోకానికి పయనమై వచ్చిన ఆ యొక్క శుభవేళ ఎన్నడూ ఎప్పుడు జరగని ఆ యొక్క వింత దూతలు ఆకాశాన్ని చించుకొని భూలోకానికి పయనమై సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అని ప్రకటిస్తూ ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహాసంతోషకరమైన సువార్తమానం ఏమిటంటే పాపులకు పాప క్షమాపణ దోష నివారణ లోక కళ్యాణము నిమిత్తమై సర్వలోక మానవుల పాప పరిహారార్థమై దోష నివారణ నిమిత్తమై ఆ యొక్క దేవాది దేవుడు ప్రాయశ్చిత్తము చేసేదానికి నీకు బదులుగా నాకు బదులుగా ఆయన సిలువలో అర్పించబడేదానికి ఈ లోకానికి వచ్చిన ఆ యొక్క శుభ సందేశాన్ని దూతలు ప్రకటిస్తూ వచ్చారు. ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహాసంతోషకరమైన సువార్తమానం ఏమిటంటే నేడు మీ కొరకై రక్షకుడు జన్మించనయించున్నాడు. ఆయన యేసు అను పేరు పెట్టబడి ఆయన పశువుల పాకలో జన్మించేదానికి తీర్మానించుకున్నాడండి. అందరికీ అందుబాటులో ఉండే నిమిత్తమై గొప్పవారికేమి బీదలకేమి దరిద్రులకేమి అందుబాటులో ఉండే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఉద్దేశపూర్వకంగా కొన్ని లేఖనముల ప్రకారము అందరికీ అనుకూలమైన ఆ యొక్క జన్మను ఆయన పశువుల పాకలో జన్మించేదానికి సిద్ధమైనడండి. ఈ యొక్క జన్మ ఎంత అమోఘమైన జన్మ అంటే పరలోకము నుండి మరి గొప్ప వెలుగు ప్రకాశింపజేయబడింది. ప్రజలందరూ భయపడుతూ ఉంటే భయపడుకుని ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహాసంతోషకరమైన సువార్తమానమని ఆయన ఉద్బోధించాడండి. ఇదిగో యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించేదానికి 2 సంవత్సరములకు ముందే తూర్పు దేశమున ఒక నక్షత్రము ఉద్భవించి అక్కడి నుంచి నక్షత్రము ప్రయాణించడం ప్రారంభించింది. 2 సంవత్సరముల పాటుగా ప్రయాణం చేస్తూ ఆ యొక్క నక్షత్రాన్ని అనుసరించి 3 జ్ఞానులు బయలుదేరి శిశువుగా జన్మించిన యేసుక్రీస్తు ప్రభువును చూసేదానికై బయలుదేరి వచ్చారు. ఆ యొక్క 3 జ్ఞానులు తమ కానుకలు అర్పించి ఆ యొక్క శిశువుగా జన్మించిన రక్షకుణ్ణి ఆరాధించేదానికి వచ్చారు. మొట్టమొదటి జ్ఞాని బంగారమును అర్పించాడండి. బంగారము దైవ స్వభావానికి సూచన. అందరూ ఎంతో విలువైన వస్తువుగా మరి ఎంతో ప్రేమగా దర్శించుకుంటారు. బంగారము దైవ స్వభావానికి సూచన. దేవుడుగా జన్మించిన ఆ యొక్క రక్షకుడైన శిశువును ఆరాధించేదానికి మొట్టమొదటి జ్ఞాని బంగారమును అర్పించాడండి. ఆ యొక్క బంగారమనగా దేవుడుగా జన్మించిన ఆ యొక్క రక్షకుడైన శిశువు ఆ యొక్క శిశువునకు బంగారమును అర్పణగా బహూకరించాడు. 2వ జ్ఞాని ఆ యొక్క శిశువుగా జన్మించిన రక్షకునికి సాంబ్రాణిని అర్పణగా అర్పించాడు.
ఎవరైనా జన్మదినమున సాంబ్రాణిని అర్పిస్తారా? సాంబ్రాణి ఒక ధూప ద్రవ్యమండి, అర్పణలో వాడే ఆ యొక్క ద్రవ్యమండి. ఆ యొక్క అనంత జ్ఞాని సాంబ్రాణి అర్పించటంలో ఉద్దేశం ఏంటంటే ఆ యొక్క శిశువు అర్పణగా చేయబడతాడు. సర్వలోక మానవుల పాపముల నిమిత్తమై ప్రాయశ్చిత్తముగా చేయబడతాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని ఒక ప్రవక్త జనారణ్యములో ఎంతో వేగముగా మరి ఆయన ప్రకటించాడండి. ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. అలాగే ఆ యొక్క శిశువుగా జన్మించిన రక్షకుడు భూమి